మిథున్ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంది. మీ వ్యూహ రచన చాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ప్రఖ్యాతిని సాధించగలుగుతారు. నంబర్ 1 స్థానాన్ని మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీరు సాధించుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను అభిమానులతో పాటు శత్రువర్గం కూడా పొచ్చి ఉందని జాగ్రత్త వహిస్తారు. ప్రతి విషయంలో కూడాను ముందు ముందు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటారు. విద్యా సంబంధమైన విషయాలు బాగున్నాయి. అన్య భాష నేర్చుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ప్రతి విషయంలో కూడాను మీకట్టు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని స్థానాన్ని కలిగి ఉంటారు. ఎదుటివాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని గౌరవించవలసిందే. ఎందుకంటే ఆ రకమైన గౌరవంతమైనటువంటి స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తలు తీసుకొని ఉన్నటువంటి ప్రతిష్టను కాపాడుకోవడానికి ఎక్కువగా శ్రమపడతారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. కొన్ని నూతన ఒప్పందాల మీద అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేస్తారు. అదే కోణంలో స్థిరాస్తుల పరంగా లాభం కలిసి వస్తుంది. గతంలో కొనుగోలు చేసిన ఆస్తుల యొక్క విలువ పెరుగుతుంది. మీకు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకతని కలిగి ఉంటారు. మీకంటూ ఒక వ్యాపకాన్ని కలిగి ఉంటారు. ఖాళీగా కూర్చోడానికి ఇష్టపడరు. ఏదో పని చేస్తారు. తద్వారా మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. సంతాన సంబంధ విషయాల పురోగతి బాగుంటుంది. అదే కోణంలో వైద్య విద్య, సాంకేతిక విద్య సంబంధ విషయాలు, విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు అన్నీ కూడా అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్య కూడాను ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, పరిమళ గంధంతోటి మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు కూడా ఈ విషయంలో మిమ్మల్ని సానుకూలమైనటువంటి పద్ధతిలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎవరైనా ఏదైనా లోపం చెప్తే మీరు వాళ్ళ లోపం చెప్పారని చెప్పి మీరు బాధపడరు. మనలో ఏ లోపం లేకుండా చేసుకుందాం. ఎవరు చెప్పకుండానే మనల్ని మనమే సంస్కరించుకుందాం. క్రమశిక్షణాయుతమైన బాటలో నడుద్దాం. పార్టీలకి, విందులకి, విరోధాలకి దూరంగా ఉన్నాం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల మంచి ఫలితాలు కూడా సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ అష్టముల కథలతోటి దీపారాధన చేయటం వల్ల 8 రకాలైనటువంటి శుభాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రం చెప్తోంది. అదే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.